Please switch off the cell phones. Please switch off the cell phones. Ready? Ready? राष्ट्र व्याप्त स्थाक संस्थल के एन कल जेपथ्य उत्पन्न सवा राष्ट्र एन कल कमीशन प्रजा प्रयोजन दृष्टि मदिंपेयट जी प्रक्रिया भाग में अत्युन्नत स्थाई संप्रदिंपल जी राष्ट्र एन कल कमीशन को अधिकार राज 243K 243ZA అధికారణాల ద్వారా సంక్రమించాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్కు తో సరిసమానంగా అన్ని అధికారాలు విచక్షణ అధికారాలు సంపూర్ణంగా ఉంటాయని సుప్రీం కోర్ట్ కిషన్ సింగ్ తోమర్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ అహ్మదాబాద్ కేసులో స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇటీవల రిట్ పిటిషన్ 177 ఆఫ్ 2019 డేటెడ్ మార్చ్ 2020లో పునరుద్ఘాటించింది. సవరించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం రూల్ 7 ద్వారా ఎన్నికల్లో ఏ దశలోనైనా తనకున్న అధికారాన్ని ఎన్నికల కమిషన్ వినియోగానికి సాధికారత కల్పించింది. ఇప్పటికే మండల జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటం నామినేషన్ల స్వీకరణ పరిశీలనల ఘట్టాలు పూర్తయి 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికల నోటిఫికేషను నామినేషన్ల స్వీకరణ పూర్తయి 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు విడతల ఎన్నికలకు పలు చోట్ల ఏకగ్రీవంగా ఉన్న పరిస్థితి నెలకొందగా మిగిలిన స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈరోజు విడుదల చేయవలసింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వర్గాలు విఘ్నుల నుంచి మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ తద్వారా పొంచి ఉన్న ముప్పు ఎన్నికలకు అవరోధంగా ఉంటాయన్న విజ్ఞప్తులు సూచనలు సలహాలు ఈ వరకే వచ్చాయి వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటికే కొంత స్పృష్ట తెచ్చింది. ఎన్నికల ప్రణాళిక ప్రకటించడానికి ముందు రాజకీయ పార్టీలతో సమావేశం జరిపి కమిషన్ ఎప్పటికప్పుడు నెలకొన్న పరిస్థితిని మదింపు చేసి ఎన్నికల ప్రక్రియకు అవరోధం ఉండదనే నిర్ణయానికి వచ్చి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఇది అవసరమైతే పునఃసమీక్షించుకుంటామని కూడా ఆ సందర్భంగానే చెప్పడం జరిగింది. ఆ తర్వాత వేగంగా ఊహించని మార్పులు ప్రపంచవ్యాప్తంగా దేశీయంగా వచ్చిన మాట నిర్విదాంశం. మారిన పరిస్థితులకు బాధ్యతాయుతంగా స్పందించాల్సిన బాధ్యత విధి కమిషన్ పైన ఉంది. దేశంలో పలు చోట్ల ఇవరకే కరోనా సవాళ్లను అధిగమించడానికి రాష్ట్రాలు నష్ట నివారణ చర్యలు చురుకుగా చేపట్టాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో స్కూళ్ళు వాణిజ్య సదుపాయాలను పూర్తిగా పాక్షికంగా నియంత్రించడం జరిగింది. మీకు తెలిసిన విషయమే. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఇవరకే స్కూళ్ళు సినిమా హాళ్ళు వాణిజ్య సదుపాయాలను నియంత్రించడం మూసివేయడం జరిగింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా సంస్థలని సినిమా హాళ్లను నెలాంత వరకు మూసివేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈవరకే రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక అడ్వైజరీ విస్తృత ప్రజా సమూహాలను నియంత్రించమని ఒక సూచన చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక అసాధారణ నిర్ణయం తీసుకుని నోటిఫైడ్ డిజాస్టర్గా కరోనా వైరస్ సమస్యను గుర్తించింది. ప్రధానమంత్రి గారు సార్క్ దేశాలతో కూడా సంప్రదింపులు జరపనున్నారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు హాజరు కానున్నారు. మనం పేపర్ బ్యాలెట్స్ వాడనున్న నేపథ్యంలో అధిక సమయం అట్లాగే హ్యూమన్ కాంటాక్ట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల దృష్ట్యా ప్రజా ఆరోగ్యానికి కరోనా వైరస్ ప్రబలమైన సవాలే అని అంగీకరించక తప్పదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నెలకొన్న ముప్పు ప్రబలమైంది అని ఒప్పుకోక తప్పట్లేదు.
ఎన్నికలు జరపడం ముఖ్యమైన ప్రజా భద్రతను పణంగా పెట్టకూడదన్న వాదంతో కమిషన్ ఏకీభవిస్తుంది. కానీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిగాను పాక్షికంగాను పూర్తయ్యాయి. అనేక వ్యయప్రయాసాలను అధిగమించి ఏర్పాట్లు చేపట్టాం. సిబ్బందిని భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. రాష్ట్రమంతా ఎన్నికల వాతావరణం కూడా నెలకొన్నది. కానీ విధిలేని పరిస్థితుల్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో రాజ్యాంగం ద్వారా పంచాయతీరాజ్ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాల విస్తృత అధికారాల మేరకు విచక్షణ అధికారాల మేరకు ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు నిలిపివేస్తున్నాం. ఇది కేవలం నిలిపివేత మాత్రమే, రద్దు కాదు. 6 వారాల తర్వాత సామాన్య పరిస్థితి నెలకొన్న తర్వాత పునఃప్రారంభమవుతుంది. ఇప్పటికే జరిగిన ప్రక్రియ రద్దు కాదు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు. పూర్తి స్థాయిలో ఎన్నికలు పూర్తి కాగానే మిగిలిన సభ్యులతో పాటు వీరు కూడా బాధ్యతలు చేపడతారు. వారికి ఎటువంటి నష్టము వాటిల్లదు. 6 వారాల తర్వాత సమీక్షానంతరం వాయిదాబడిన ఎన్నికల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లకు ఇవరే విడుదల చేసిన నోటిఫికేషన్లో అవసరమైన చోట సవరిస్తాం. పంచాయతీలకు మాత్రం 6 వారాల తర్వాత సరికొత్త షెడ్యూల్ని అందరికీ ఆమోదయోగ్యంగా ప్రకటిస్తాం. ఈ 6 వారాలు ఎన్నికల నియమావళి పూర్తి స్థాయిలో ఎటువంటి సడలింపు లేకుండా అమలులో ఉంటుంది, కొనసాగుతుంది. ఓటర్లను ప్రలోభపరిచే వ్యక్తిగత పథకాలకు మాత్రమే ఈ నిషేధం. ప్రభుత్వ దైనందిక కార్యక్రమాలకు ఈ నిషేధం వర్తించదు, ఉండదు. కావలసిన చోట రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కమిషన్ స్పష్టత కూడా ఇస్తుంది. ఎన్నికల నియమావళి అమలు కానున్న ఈ కాలంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి మద్దతుదారులకు వారి వ్యక్తిగత రక్షణ, ఆస్తుల రక్షణ, ప్రయోజనాల రక్షణ రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా కల్పించవలసి ఉంటుంది. దీన్ని ఎన్నికల పరిశీలకులు కూడా జిల్లా స్థాయిలో దీని మీద సమీక్ష జరుపుతారు. కమిషన్ కూడా క్రియాశీలకంగా వ్యవహరించి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. వీరి రక్షణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన కార్యదర్శి, వారి బృందం, డీజీ మరియు వారి సిబ్బంది, జిల్లా యంత్రాంగం, కలెక్టర్లు, ఎస్పీలు ఒక సవాలుగా తీసుకుని స్వీకరించాలి. ఎటువంటి పక్షపాత ధోరణికి, శాస్త్రవేత్త వైఖరికి తావు లేదు. ఒత్తిళ్లతో ఇవరకే నామినేషన్ వేసిన వారిని భయాందోళనకు గురి చేయటం చట్టరీత్యా నేరం. వారి ప్రయోజనాలను నష్టపరచడం అభ్యంతరకరం, నిషిద్ధం. దీనికోసం సంబంధిత అధికారులు కంప్లైంట్ సెల్ను ఏర్పరచుకోవాలని సూచన చేస్తున్నాం. కమిషన్ పర్యవేక్షిస్తుంది. పక్షపాత వైఖరిపై వ్యవహరించిన వారిపై చర్యలకు సూచిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచే ఏ చర్య కూడా సమర్థనీయం కాదు. ముఖ్యంగా ఇప్పటికే గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు వస్తున్నాయి. పత్రికాముఖంగా ఆవిష్కరణ అవుతున్న ఈ ఫిర్యాదులను కమిషన్ నిశితంగా చూస్తుంది. ఎన్నికలను ప్రభావితం చేసేలాగా, విఘాతం కల్పించేలాగా వారి చర్యలు ఉంటే వారిని జిల్లా కలెక్టర్లు నియంత్రించాలి, కఠినంగా వ్యవహరించాలి. చివరగా, ఎన్నికలు 6 వారాల పాటు నిలిపివేయటం, అత్యున్నత స్థాయి సంప్రదింపులు జరిపి పరిస్థితులు మదింపు చేసి ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలను కూడా గుర్తిస్తూ ఎన్నికల సిబ్బంది తీసుకున్న నిర్ణయం. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ. రాగద్వేషాలకు, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా విస్తృత ప్రజా ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తుంది. సహేతుకంగా విజ్ఞప్తితో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రచార మాధ్యమాల ద్వారా ఈ ప్రక్రియలో భాగస్వాములైన వారందరికీ తెలియజేస్తున్నాం. ప్రస్తుతం నెలకొన్న అనివార్య పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం ఇది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించాలని భావిస్తుంది. మీ అందరి తోడ్పాటు, సహకారం సంపూర్ణంగా ఉండాలి అని ఎన్నికల కమిషన్ కోరుతుంది. నోటిఫికేషన్ సైన్ చేస్తున్నాము. ఈ కాపీస్ అన్నీ కూడా మీకు అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఐ విల్ ఆల్సో మేక్ ఎ స్టేట్మెంట్ ఇన్ ఇంగ్లీష్. ఐ ఆల్రెడీ హ్యావ్ సెడ్ ఐ డోంట్ టేక్ ఎనీ క్వశ్చన్స్ నౌ. ఇఫ్ యూ హ్యావ్ నాట్ హార్డ్, ఇట్ ఈస్ యువర్ మిస్టేక్.
I would like to bring to the notice of public at large and all stakeholders the extraordinary situation prevailing on the health front today. The coronavirus has posed a major challenge to public health and well-being. Many states in the country have already acted in response to the emerging threat. In northern states, they have already regulated schools, cinema halls, and commercial complexes. Karnataka had already shut down schools, commercial places, and they have regulated large public gatherings. Yesterday, the neighboring state of Telangana has closed down all the schools and commercial complexes. In this election, we are using ballot papers. There is going to be high level of human contact. Because of the ballot boxes, there will be long queues, and large congregations have become necessary. This is against the advisory given already by Government of India. And Government of India has since declared the coronavirus a national disaster and taking effective steps. The Commission has endowed with powers under 243K and 243ZA of the Constitution and Section 7 of the Municipal Act. In the landmark judgment of Kishan Singh Tomar versus Municipal Corporation of Ahmedabad, the Supreme Court has held that the state election commissions have powers analogous to Election Commission of India, and they shall have the discretionary powers to deal with emergent situations. The AP High Court has already reiterated this in the writ petition 177 on 10th March 2020. It is true that we have made extensive arrangements and all the mechanisms are in place. The process is on in the case of part of the election process, and there is an election atmosphere. While holding elections is necessary, it should not be at the peril of public health. The Commission shall act responsibly in the larger interests of public at large and feel it prudent under the circumstances to halt the election process for a period of 6 weeks. This is not a cancellation, it is only a halt. We will restart once normalcy returns. The Commission also makes clear that the code of conduct will be fully in place during the 6 weeks period, and the protection of the candidates, their supporters, their physical well-being, their financial interest safeguarding is a responsibility cast upon the state government. The chief secretary and officers, the DG and officers, and in the districts, the collectors and SPs shall take responsibility, and there shall be a complaint cell. Any threats, intimidation to the candidates already in the fray will be taken serious note, and the Commission would supervise. The Commission is fully committed to democratic process, and we will act in a manner to strengthen the democratic process. We are not swayed by any other considerations, and it has become inevitable. We are taking the stake. We will take a stock of the situation, and we will recommence the election process. I urge the cooperation and support of all the stakeholders through the electronic and print media in this regard. Then, no questions. Then, statement number two. Rashtramlo MPP, ZPP nominational sandarbhanga, Tarvata Municipal Corporation nominational nepajyamlo జరిగిన పలు హింసాత్మక సంఘటనల్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో అభ్యర్థులు క్రియాశీలకంగా పాల్గొని శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకుంటాం ఒక అనవాయితీ వాంఛనీయం. అడుగడుగునా నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవటం
హింసాత్మక సంఘటనలు ఇబ్బడిముబ్బడిగా జరగటం, బెదిరింపులు ప్రచార మాధ్యమాల ద్వారా కూడా స్పష్టంగా కనరావటం ఎంతో అవాంఛనీయం. ఈ సంఘటనలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నట్లు, భయభ్రాంతులను చేస్తున్నట్టు భావించవలసి వస్తుంది. కొన్ని చోట్ల అధికార యంత్రాంగం పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించడం, హింసాత్మక చర్యలను అడ్డుకోకపోవటం, ఉదాసీన వైఖరితో ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరం. ఈ నేపథ్యంలో కమిషన్ ముందున్న ప్రత్యక్ష సమాచారం, ప్రచార సాధనాల ద్వారా అవగతమైన స్పష్టత ఆధారంగా కొంతమంది అధికారులపై విధిగా చర్య తీసుకోవడం సబబుగా భావిస్తున్నాం. తద్వారా ఒక స్పష్టమైన సంకేతం, దరిమిళ ప్రభుత్వ యంత్రాంగంలో అప్రమత్తత మలిదఫా ఎన్నికల్లో ఆశిస్తున్నాం. హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా ఈ చర్యలు తోడ్పడతాయని ఆశిస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం కూడా సాధారణ ఎన్నికల్లో ఇటువంటి చర్యలు చేపట్టడం మీ అందరికీ తెలిసిందే, ఇది పరిపాటి. కిషన్ సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారాలతో పోలి ఉంటాయని స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో అత్యంత హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆ విధుల నుంచి వెంటనే తప్పించి ప్రత్యామ్నాయ అధికారులను సూచించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాచర్లలో జరిగిన హింసాత్మక సంఘటన నేపథ్యంలో ఉదాసీన వైఖరితో కేసులు నమోదు చేసి నిందితులకు వెనువెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేయటం గర్హనీయం. దీనికి సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ అధికారిని తక్షణం సస్పెండ్ చేసి ప్రత్యామ్నాయంగా ఆమోదయోగ్యుడైన అధికారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించడం జరుగుతోంది. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కొంతమంది పోలీస్ అధికారులని తక్షణమే బదిలీ చేయవలసిందిగా ప్రభుత్వానికి సూచించనున్నాం. వీరిలో డిఎస్పీ శ్రీకాళహస్తి పలమనేరు, సిఐస్ తిరుపతి పలమనేరు, రాయదుర్గం, తాడిపర్తి. హింసాత్మక సంఘటనలు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవటం, చించివేయటం, బెదిరించడం పెద్ద ఎత్తుగా జరిగినట్టు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చి కమిషన్ తనకున్న విశేష విస్తృత విచక్షణ అధికారాల మేరకు తిరుపతి, మాచర్ల, పొంగనూరులో జరిగిన ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తుంది. వీటిలో అవసరమైన చోట కొత్త షెడ్యూలు ప్రకటించాలని కూడా వెనుకాడం. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు, బలహీన వర్గాల అభ్యర్థులపై జరిగిన హింసాత్మక సంఘటనలు అత్యంత శోచనీయం. ఈ రకమైన సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రస్తుతం తీసుకున్న ఈ చర్యలు సరిపోతాయని భావిస్తున్నాం. I'll tell in English. The State Election Commission is seized of several instances of large-scale violence reported in the two phases of elections already in place. Allegedly, people are prevented, they are threatened to withdraw, and there are instances of violence targeting prospective candidates and their supporters. This is undesirable, and this will weaken democratic process and cast a shadow on the free and fair elections which are intended in the state. The commission is concerned that the local machinery, district administration and the police have acted either in collusion or acted in a lackadaisical manner, have not taken any effective steps leading to the situation. Commission would like to take certain deterrent steps on the errand so as to send a clear signal that we will not tolerate these kind of aberrations in the election process. The Central Election Commission during the general elections generally takes these kind of steps. You are too familiar with that. In Kishan Singh Tomar versus Municipal Corporation of Ahmedabad, the Supreme Court
has made clear that the powers enjoyed by the state's election commissioner are analogous to the Central Election Commission and no less. The High Court of Andhra Pradesh recently also had reiterated this position. In this background, we have acted on the reports that have come from the observers by holding conversations with all the stakeholders and especially through the print and electronic media also, which is a valuable source of inputs. Under the circumstances in the state, the Election Commission recognizes that large-scale violence had taken place in Guntur and Chittur districts unabatedly, and the Commission is making a recommendation to shift both the collectors and SPs of Guntur and Tirupati immediately and to propose acceptable officers in consultation with the Election Commission. There is a ghastly incident in Macharla which has been highlighted in the media. In this particular case, the local police, especially the CI of the police, had put mild sections which are bailable, and he had given station bail to the people and allowed the offenders to go free. The commission takes a serious note. Only after the intervention of the commission, sections 307 and 153 have been added, which should have been done in the first instance. The commission is recommending the circle inspector to be suspended forthwith and an acceptable and efficient officer to be posted. In the background of several violent incidents taking place all over the state, the commission is constrained to recommend the transfer of DSPs Srikalahasti and Palamaner, as well as the CIs of Tirupati, Palamaner, Rayadurgam and Tadipatri. These are only token measures. We want to bring a alertness in the machinery so that in the next phase, when we are going to restart the elections after 6 weeks, the officers and the administration should act in a free and fair manner and help the conduct of elections in a peaceful atmosphere, which is our intention. The commission has put under scanner already the municipal elections processes in Tirupati, Macharla and Punganur, where there are large aberrations, threats leading to non-filing of nominations, threats for withdrawals, which is making the entire process one-sided and farcical. The commission is seized of the matter and we will take necessary steps wherever necessary after the 6 weeks. The commission is particularly concerned women candidates and candidates belonging to the weaker sections have been largely suffered in acts of violence. It is a matter of serious concern. We should take all measures in the next phase to ensure that such instances shall not recur. And I request the cooperation and support from all the stakeholders in the process. Thank you.